నమస్తే, మనవరు మన వార్తలు జేసీ న్యూస్ కు స్వాగతం. జంగారెడ్డి పట్టణంలోని ఇండియన్ డిజిటల్ స్కూల్లో హిందీ టీచర్ గా పనిచేస్తున్న ద్వారకా తిరుమల వాసులు అనగాని చంద్రశేఖర్ చిట్టమ్మల కుమారుడు రోహిత్ మొదటి పుట్టినరోజు వేడుకను స్థానిక జంగారెడ్డిగూడెంలోని అమ్మానాన్న వికలాంగుల సంస్థలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగులకు పలు రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే 125 కేజీల బియ్యాన్ని ఆ సంస్థకు బహిరీకరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు డి ఆంజనేయులు, కార్యదర్శి ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గోకుల తిరుమల పారిజాతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామివారికి వేకువజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మేకా సుబ్రహ్మణ్యం, కరటూరి కామేశ్వరరావు, తడికమల్ల సుబ్బారావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ విక్కిన సత్యనారాయణ, సభ్యులు గొట్టుముక్కల రాయపురాజు, అన్నాపరగడ వీరా రాఘవరావు, బుల్లపూడి శ్రీదేవి, బోడ వెంకటేశ్వరరావు, మారిశెట్టి బాలకృష్ణ, పొన్నాడు సత్యనారాయణ, ఇళ్ల రామ్మోహన్ రావు, తోట రామకృష్ణ, అభివృద్ధి కమిటీ సభ్యులు పేరుచల్ల జగపతిరాజు, కాకాని శ్రీహరిరావు, రాజాన సత్యనారాయణ, బుద్దాల తాతారావు, దండు ధనరాజు, మాదాల రామ్మోహన్ రావు, రెడ్డి రంగప్రసాదరావు తదితరులు పాల్గొన్నారని ఈవో విశ్వనాథరాజు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జిల్లాస్థాయి ఇన్స్పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు 2వ రోజు శనివారం విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. ఉదయం 9 గంటలకే విద్యార్థులు సందర్శనకు బారులు తీరారు. 2వ రోజు సుమారు 4,500 మంది విద్యార్థులు ఎగ్జిబిట్స్ను వీక్షించారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న కోయిలగూడెం డీవైఈఓ ఎం తిరుమల దాసు విద్యార్థులు తయారు చేసిన నమూనాలు ప్రస్తుత సమాజ అవసరాలకు, సమస్యల పరిష్కారానికి శాస్త్ర సాంకేతికతకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా కేటాయించిన 366 ఎగ్జిబిట్స్ గాను 276 ఎగ్జిబిట్స్ వచ్చినట్లు రిజిస్ట్రేషన్ కమిటీ కన్వీనర్ బొట్టాయిగూడెం హెచ్ఎం జే సురేష్ బాబు తెలియజేశారు. దూర ప్రాంతాల నుండి ఎగ్జిబిట్స్ ప్రదర్శన కొరకు వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు అకామిడేషన్ కమిటీ కన్వీనర్ కోయిలగూడెం ఎంఈఓ డి సుబ్బారావు తెలియజేశారు. 2వ రోజు విద్యార్థులకు పర్యావరణ సమస్యలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై వ్యాసరచన, భారతీయ విద్యా వైజ్ఞానిక రంగాలలో అబ్దుల్ కలాం పాత్ర అనే అంశంపై వక్తృత్వ పోటీ, క్విజ్ పోటీలు నిర్వహించినట్లు ఎంఈఓ రంగయ్య తెలియజేశారు. ఆదివారం గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం ఉంటుందని ఆయన తెలియజేశారు. జిల్లా సైన్స్ అధికారి సిహెచ్ఆర్ఎం చౌదరి ఈ ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఉత్తమ నమూనాలను తయారు చేసిన విద్యార్థులను అవి ఎలా తయారు చేశారో జేసీ న్యూస్ ద్వారా తెలియజేశారు. హై స్కూల్ నుంచి వచ్చాను. జంగారెడ్డి ఇన్స్పైర్ అవార్డ్స్ కి ఇక్కడ హాజరయ్యాను. నేను చేసిన ప్రాజెక్టు పని పేరేమిటంటే ఎకో ఫ్రెండ్లీ సైకిల్ వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్ అంటే మనకి విద్యుత్ ఎక్కువగా అవసరం అవుతుంది, నీటి అవసరం అవన్నీ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ అనేది మనం ఆదా చేస్తూ దాన్ని ఉపయోగించకుండా మనం దీన్ని చేస్తాం. ఇక్కడ మనం విద్యుత్ అనే దాన్ని యూజ్ చేయకుండా తక్కువ ఖర్చుతో, అసలు మనం తక్కువ నీటిని యూజ్ చేస్తూ చేయొచ్చు. ఇక్కడ మనం ఈ సైకిల్ని తొక్కుతూ ఉండగా ఈ వెనకాల ఉన్న డ్రమ్ము తిరుగుతూ ఉంటుంది. సో దాని నుంచి మనం దీన్ని ఓపెన్ చేసి బట్టలు అవన్నీ వేసుకోవచ్చు. సో దీనివల్ల మనం బట్టలు ఉతకడమే కాకుండా ఇక్కడ డైనమో పెట్టడం వల్ల డైనమో నుంచి మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. దాన్ని బ్యాటరీలో స్టోర్ చేసుకుని మనకి కావాల్సినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంతే కాకుండా మనకి ఎక్సర్సైజింగ్గా కూడా ఉంటుంది. ఈనాటి కాలంలో మనకి ఎక్సర్సైజ్లు అనేవి ఉండట్లేదు. సో కాబట్టి సైక్లింగ్ అనేది డాక్టర్లు చెప్తూ ఉంటారు, సైక్లింగ్ అనేది మంచి ఎక్సర్సైజ్ అని. సో బట్టతో పాటు విద్యుత్తును ఆదా చేయొచ్చు, విద్యుత్తును మనం ఉత్పత్తి చేయొచ్చు, అలాగే ఎక్సర్సైజింగ్గా కూడా ఉంటుంది, నీటిని ఆదా చేయొచ్చు, అలాగే అంతేకాకుండా తక్కువ ఖర్చుతో దీన్ని చేయొచ్చు, అలాగే ఇంట్లో ఎవరైనా దీన్ని చేయొచ్చు. సో ఆడవాళ్ళ యొక్క కాళీపట్నం హై స్కూల్, నా పేరు జయ భార్గవి, నేను కాళీపట్నం జెడ్పీ ఓహెచ్ఎస్ హై స్కూల్ నుంచి వచ్చాను. మేము మా గ్రామంలో సర్వే చేసాం సార్. సర్వే చేసినప్పుడు మా గ్రామంలో ఉన్న ప్రథమ సమస్య ఏంటంటే త్రాగునీటి సమస్య. మా గ్రామంలో చాలామంది మంచినీళ్ళు కొనుక్కుంటున్నారు. దానికి నిమిత్తం మేము ఏం చేసామంటే సమగ్ర నీటి వినియోగం అనే ఈ ప్రాజెక్ట్ని 4R అనే సూత్రంతో తయారు చేశాం సార్. 4R అంటే రీయూజ్, రెడ్యూజ్, రీసైకిల్, రికవర్ అనే 4R దీన్ని తగ్గించడం, తిరిగి వాడడం, పునశ్చక్రియ, తిరిగి ఏర్పాటు చేయడం అనే 4R అనే సూత్రంతో ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది సార్. ప్రతి వారి ఇంటిపైన వర్షం పడుతుంది కదా సార్, వర్షం పడేటప్పుడు ఆ వర్షం నీరు అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది సార్. ఆ వర్షం నీరు వేస్ట్ కాకుండా ఉండడం కోసం మేము ఇలా ఇంటికి ఒక పైప్ లాంటిది సెట్ చేసి అలా
దీనికి ఒక ట్యాంక్ లాంటిది, స్టోరేజ్ ట్యాంక్ లాంటిది పెట్టుకున్నాం సార్. ఈ స్టోరేజ్ ట్యాంక్లో ఆ రైన్ వాటర్ అనేది స్టోర్ అవుతుంది సార్. ఈ వాటర్ స్టోర్ అయినప్పుడు ఇక్కడ ఫిల్టర్ సీవ్ అనేది మనం మధ్యలో ఆ గొట్టానికి ఫిల్టర్ సీవ్ అనేది పెట్టుకుంటే వాటర్ అనేది రైన్ వాటర్ ఫిల్టర్ అవుతుంది సార్. ఫిల్టర్ అయిన వాటర్ని మనం ఇంట్లో అవసరాలకు యూజ్ చేసుకోవచ్చు సార్. అలాగే 4-5 అవర్స్ కంటిన్యూస్గా వర్షం కురిసినప్పుడు ఈ ట్యాంక్ ఫుల్ అయిపోయి వర్షం ఎక్సెస్ అయిపోతుంది కదా సార్ వాటర్. ఆ ఎక్సెస్ అయిపోయిన వాటర్ ఈ గొట్టం ద్వారా ఇంకుడు గుంటలోకి వస్తుంది సార్. మనం ప్రతి ఒక్కరు ఫామ్ ఫీట్ అనేది ఇంట్లో ప్రతి ఒక్కరు ఫామ్ ఫీట్ అనేది పెట్టుకోవాలి సార్. అలాగే వంటగదిలో యూజ్ చేసిన కిచెన్ వేస్ట్ వాటర్ని అలాగే ప్లాంట్స్కి పెడితే కూడా మనకి మంచి యూజ్ ఉంటుంది సార్. ప్లాంట్స్కి పెడితే నీటిని పొదుపు చేసిన వాళ్ళం అవుతాం సార్. అలాగే ప్లాంట్స్ కూడా ఎక్సెస్ అయిన వాటర్ ఇంకుడు గుంటలోకి వస్తాయి సార్. అలాగే బోర్ వాడేటప్పుడు కొంచెం వాటర్ వేస్ట్ అయిపోతుంది కదా సార్. ఆ వేస్ట్ అయిన వాటర్ ఈ గొట్టం ద్వారా ఇంకుడు గుంటలోకి వస్తాయి సార్. ఇంకుడు గుంటలు పెట్టుకోవడం వల్ల బోర్కి దగ్గరగా ఇంకుడు గుంటలు పెట్టుకుంటే మనం ఇంకుడు గుంట తవ్వుకున్నప్పుడు పెద్ద కంకర, తర్వాత సన్న కంకర, తర్వాత ఇసుక, మూడు రకాలు వేసి ఇంకుడు గుంటని ఏర్పాటు చేసుకోవాలి సార్. ఇంకుడు గుంట వల్ల మనకి యూజెస్ ఏంటంటే సార్, భూగర్భ జల మట్టం అనేది పెరిగి భూమిలోని వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్. భూమిలో వాటర్ స్టోరేజ్ అయ్యి దానివల్ల ఎక్కువగా మనకి ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ వాటర్ అనేది వస్తుంది సార్. అలాగే మనం వాషింగ్ మిషన్ యూజ్ చేసేటప్పుడు వాషింగ్ మిషన్ వాటర్ ఉంటుంది కదా సార్, వాషింగ్ మిషన్ వాటర్ని బయటకు వదిలేస్తాం సార్. అలా చేయడం వల్ల వాటర్ వేస్ట్ అయిపోతుంది సార్. వాషింగ్ మిషన్ వాటర్ని వాష్రూమ్స్కి కనెక్ట్ చేసుకుంటే ఎలాగో డిటర్జెంట్ వాటరే కాబట్టి సార్ సోపు సర్ఫ్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ వల్ల మనం టాయిలెట్స్కి యూజ్ చేసుకుంటే కూడా మనకి మంచి యూజ్ ఉంటుంది సార్. దీనివల్ల వాటర్ని సేవ్ చేయొచ్చు, పొదుపు చేయొచ్చు. ఇలా మా గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ బోర్కి అనుసంధానంగా మనం ఇంకుడు గుంటను ఏర్పాటు చేసుకుంటే ప్రతి ఒక్కరికి నీరు అనేది పొదుపు ఉండదు సార్. ప్రతి ఒక్కరు నీరు పొదుపు చేసిన వారు మొత్తమని మా ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. హై స్కూల్ నుంచి వచ్చిన ఇప్పుడు మేము చేసే ప్రయోగం ఏంటంటే సంపుల వల్ల మన ఇంటి ఆవరణలో ఒకవైపున సంపులు కానీ ఏదైనా నిర్మించుకున్నట్లయితే సంపుల్లో ఉన్న మూతలు లేనట్లయితే అప్పుడు దాంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చి పడిపోకుండా తీసుకునే జాగ్రత్తలు మరియు రక్షింపబడే జాగ్రత్తలు. ఇది పనిచేసే విధానం, ఇది సెన్సర్, దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఓన్లీ మనిషి కదలికలను ఉనికి మాత్రమే గ్రహిస్తుంది. దీంట్లోకి ఏది వచ్చినా కానీ ఇంకేమొచ్చినా కానీ గ్రహించదు. ఓన్లీ మనిషి కదలికలు మాత్రమే గ్రహిస్తుంది. ఒకవేళ ఇది సంపండి దీంట్లో కానీ ఒకవేళ మనిషి కానీ పడిపోయినట్లయితే ఇంట్లో ఉన్న బజర్ ఆన్ అయ్యి కోత కూస్తుంది. కోత కూసినప్పుడు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళకి టీవీ వినబడదు. ఒక్కొక్కసారి వినబడినప్పుడే దీంట్లో ఆటోమేటిక్గా పనిచేసే సబ్మెర్సిబుల్ పంప్ అనేది దీంట్లో ఫిట్ చేసామండి. ఇది ఆటోమేటిక్గా మనిషి ఇంటి ఆవరణలోకి వచ్చినప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళన్నీ బయట తోడేస్తుంది. దీంట్లో నీళ్ళు బయట తోడేస్తాం కాకుండా మన ఇంట్లో ఫోన్లు ఉన్న వాటికి జీపీఎస్ ద్వారా ఫోన్లు కానీ మెసేజ్లు కానీ వెళ్తుంటాయి. కానీ దీంట్లో ఆ జీపీఎస్ది దీంట్లో ఫీడ్ చేయలేదండి. ఈ బజార్లో 5 రకాల వాయిస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. దళిత బహుజనుల కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నత న్యాయ కోవిదుడు, మానవ హక్కుల ఉద్యమ నేత బుజ్జా తారకం ఎన్నటికీ అమరుడేనని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అలగాను శేఖర్ అన్నారు. జంగారెడ్డి ప్రియదర్శిని కళాశాలలో వివిధ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఉదయం జరిగిన బొజ్జా తారకం సంతాప సభకు అఖిల భారత SC/ST లాయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది బరే వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అలగాను శేఖర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు దళిత గిరిజనులకు రాజ్యాంగ హక్కుల సాధనలో విశేష కృషి చేసిన న్యాయ కోవిదుడు బొజ్జా తారకం అని ఆయన కొనియాడారు. భారత రాజ్యాంగం దళిత గిరిజనులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కూడా గ్యారంటీ లేని స్థితిలో వీరికి న్యాయస్థానాల్లో అండగా నిలబడ్డారని ఆయన చెప్పారు. అగ్రకులాలు బ్యూరోక్రసీ సంఖ్యలలో ఇరుక్కుపోయిన రాజ్యాంగ హక్కులను సామాన్య చెంతకు తీసుకురావడానికి బొజ్జా తారకం విశేష కృషి చేశారని తెలియజేశారు. నేటి యువ న్యాయవాదులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మేధావిగా, న్యాయవాదిగా, జర్నలిస్టుగా, హక్కుల నేతగా, అంబేద్కర్ వాదిగా, బౌద్ధ దార్శనికునిగా ఈ సమాజానికి తారకం చేసిన కృషిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సభాధ్యక్షులు బర్రే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తారకం మృతి దళిత బహుజన ఉద్యమానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లవరపు సత్యనారాయణ, పాతూరు అంబేద్కర్, IG కసే బాలకృష్ణ, రాజబాబు, మానకొండ కిషోర్, తొర్లపాటి శ్రీనివాస్, చింతపల్లి ప్రసన్నకుమార్, అలుగు సునీల్, ఈపిచర్ల భూషణం, పైడిమలకృష్ణ, బోడా వెంకటేశ్వరరావు, దాసరి లోకేష్, నక్కా శ్రీను, దల్లి మధు, బోసు జయరాజు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో యువజన మాసోత్సవాలలో భాగంగా జంగారెడ్డిలో రోటరీ క్లబ్లో
విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖనం క్విజ్ పోటీలు నిర్వహించారు. నీటి వినియోగం, నీటిని ఆదా చేయడం ఎలా అనే అంశాలపై పిల్లలకు రోటరీ క్లబ్ లో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. 6వ తరగతి నుండి 10వ తరగతి అలాగే ఇంటర్ విద్యార్థిని విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ స్కూల్ విభాగ చైర్మన్ కెఎల్ అందన్ కుమార్, రోటరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అచ్యుత శ్రీనివాసరావు, అధ్యక్షులు పెద్దిరాజు, అసిస్టెంట్ గవర్నర్ పి శ్రీనివాస్, కార్యదర్శి పెనుమర్తి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. లక్కవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న పర్యటగూడెం ఆరోగ్య ఉప కేంద్రం పరిధి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పర్యటగూడెం గ్రామాలలో పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఎం సౌజన్య ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఆయా వీధుల్లో తిరుగుతూ వైద్య సిబ్బంది జ్వరపీడితులను గుర్తించి అవసరమైన మేర వారికి చిరువ్యాధులకు సంబంధించిన చికిత్స చేసి వారికి మందులు అందజేశారు. ఈ సర్వేలో భాగంగా 8 మంది జ్వరపీడితులను గుర్తించి వారి నుండి రక్తపోతలను సేకరించి పరీక్షల నిమిత్తం లక్కవరం పిహెచ్సి ల్యాబ్కు పంపించారు. 85 మందికి చిరువ్యాధులకు చికిత్స అందించినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్కవరం పిహెచ్సి సిహెచ్ఓ జి రోజాపుష్పం, ఆరోగ్య పర్యవేక్షకులు ఎండిఎస్ బేగ్, ఆరోగ్య కార్యకర్తలు సుధాకర్, మూర్తి, ఖాదర్ బాబా, గంగాధరరావు, ప్రియదర్శిని, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. సృష్టికర్త అయిన శ్రీ మధురాడ్ విశ్వకర్మ కరుణ కటాక్షంలో సమస్త మానవాళిపై ఉండాలని నగర పంచాయత్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక బైనేరు వంతెన వద్ద వేయించేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద శ్రీ దుర్గాభవని కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయత్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు మండవల్ విజయసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా బంగారు శివలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేయగా విజయసారథి పంచవృత్తుల జెండాలను ఆవిష్కరించారు. అనంతరం మండవలి విజయసారథి మాట్లాడుతూ విశ్వకర్మ లోకానికి అవసరమైన పంచభూతాలను సృష్టించి ప్రపంచ మానవాళికి అందజేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన జయంతి కార్యక్రమాన్ని జరుపుకునేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు ప్రారంభించారు. నాట్యాచారిణి ఎస్ రూపాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రాజా నర్పండు, చిట్రోజు తాతాజీ, కొండపల్లి కేశుబాబు, కౌన్సిలర్ తోటికొండ దుర్గారావు, ఆచారి సుబ్బయాచారి, త్రిమూర్తులు, ఏర్ని సూర్యబాబు, పిడి శేఖర్, చిత్తపూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శిల్పి విశ్వజ్ఞాని పంచబ్రహ్మలతో ఉండే స్వామి విశ్వకర్మ భగవానుడు అంటే గాయత్రి వల్లభులు అండి. ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే 5 శక్తులతో ఉన్నప్పుడు ఆ గాయత్రీదేవి ఎలా ఉంటుందో ఆ గాయత్రీదేవి భర్తే ప్రాణవల్లుబడే శ్రీ విశ్వకర్మ భగవానుడు అండి. ఆ స్వామి ఈ రోజున జయంతి మహోత్సవం సెప్టెంబర్ 17వ తారీఖున స్వామివారి జయంతి మహోత్సవాలుగా నిర్ణయించారు. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సోదరి సోదరుమణుల అందరికీ కూడా శుభాకాంక్షలు. సృష్టికర్త అయిన ఆయన ఆయన ఇవాళ జయంతి అందరూ జరుపుకోవటం, ఆయన కరుణా కటాక్షాలు అందరి మీద కురవాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ఈ జయంతి సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. Thank you.
రండి కదలి రండి, రండి కదలి రండి, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వ బ్రాహ్మణుల నాయకత్వం వర్ధిల్లాలి, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వ బ్రాహ్మణుల నాయకత్వం వర్ధిల్లాలి. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశో తారకులమమ్మ. పోతులూరి వీరా బ్రహ్మం జయ గోవిందమ్మ, గాయత్రీదేవి ఇలా వెల్పులారా శరణం నీకివే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. ముందు నీవే అవతరిస్తివంట, పంచశిరసులంట పార ఆత్మరూపమంట. పంచభూతములకు నీవే సృష్టికర్తవంట, సుతులు ఐదుగురిని నీవు సృష్టించితివంట. కరుణ జూపవా శిరసు వంచినాము శరణం, మీకిదే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. కమ్మరి పని కొరకై మాను బ్రహ్మ వైతివంట, వడ్రంగుల పనికై మాయా బ్రహ్మ వైతివంట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.